తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వారి వారసులు సామాజిక సేవలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. కావలికి చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏగూరు చంద్రశేఖర్ తల్లి రమణమ్మ పదో వర్ధంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 25 మంది ఏగూరు యూత్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ఏగూరు చంద్రశేఖర్ తల్లిదండ్రులు మాలకొండయ్య రమణమ్మల వర్ధంతుల సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మాలకొండయ్య రమణమ్మలు ఇద్దరూ నేత్రదానం చేశారని, వారి వారసులు అదే బాటలో సామాజిక స్పృహ కలిగి ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేసేందుకు ఏగూరు యూత్ ముందుకు రావడం పట్ల చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు దామిశెట్టి సుధీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏగూరి జగన్ గారు, ఏగూరి సోదరులు మన కావలి పట్టణంలో చాలా ఆదర్శప్రాయులు. ముఖ్యంగా వారి తండ్రి ఏగూరి మాలకొండయ్య గారు, తర్వాత ఏగూరి రమణమ్మ గారు, వారు చనిపోయిన వెంటనే బంధుమిత్రులకు తెలియపరుస్తారు. ముందుగా తెలియపరిచింది రెడ్ క్రాస్కి, తెలియపరిచి వాళ్ళ నేత్రాలు సేకరించమని చెప్పారు సహృదయంతో. ఈరోజు ఏగూరి రమణమ్మ గారి 10వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరు ఒక మెడికల్ క్యాంప్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ వాళ్ళ ఇంటి వద్ద నిర్వహించేవాళ్ళు, అన్నదానం అవన్నీ నిర్వహిస్తారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏగూరి రమణమ్మ గారి 10వ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసి మరి కొంతమంది ప్రాణాలకు రక్షణ కల్పించినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఈరోజు ఈ రక్తదానాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అమ్మగారు నేత్రదాత, అందులో మా నాన్న కూడా నేత్రదాతే. బహుశా తల్లిదండ్రులు ఇద్దరూ నేత్రదాతలైనందుకు మా కుటుంబం చాలా గర్వంగా ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్న వర్ధంతులప్పుడు ఏదో ఒక కార్యక్రమం, స్వచ్ఛందంగ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మా ఏగూరు యూత్ మణికుమార్, మా పిల్లలందరూ కలిసి ఈరోజు బ్లడ్ ఇద్దాం అంకులేనంటే సరేనమ్మా నేను చెప్పడం జరిగింది. మా ఏగూరు యూత్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి సేవా కార్యక్రమాలు తల్లిదండ్రుల పేరు మీదను చేస్తే తల్లిదండ్రులను స్మరించుకుంటుంటే వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని, ఇదే విధంగా అందరూ అంటే మమ్మల్ని చూసింది కాదు కానీ తల్లిదండ్రులను జ్ఞాపకార్థంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తే మాత్రం అది అందరికీ మంచిదని సూచిస్తే సేవ తీసుకుంటాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.